పిల్లలకి హాయ్, పెద్దలకి నమస్తే. నేను సంధ్య, వెల్కమ్ టు సంధ్యా రాగం. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను బాగున్నాను. అలాగే మేము ఈరోజు బిక్కవోలు బయలుదేరామండి. కాకినాడ నుంచి అమర్లకోట నుంచి 17 కిలోమీటర్లు ఉంటుందండి. ఎవరైనా తూర్పుగోదావరి వచ్చినప్పుడు దర్శించుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియోని పెడుతున్నానండి. చాలా బాగుంటుందండి ఊరు. కానీ ఆ దేవాలయాలు అయితే మంచి మహిమాన్విత దేవాలయాలు అంటారు కదా, స్వయంభూలండి రెండు కూడాను. సుబ్రహ్మణ్య స్వామి అలాగే లక్ష్మీ గణపతి స్వామి అండి. భూమి లోపల నుంచి వస్తారు ఉన్నట్టు ఉంటుందండి. భూమి లోపల నుంచి ఎంత ఎంత లోతుందో తెలియదు, కానీ పైకి మట్టికి ఆయన మంచిగా మనకి దర్శనమిస్తారు. శ్రీ లక్ష్మీ గణపతి అలాగే ఇంగొండి చూసారా, మా ఈస్ట్ వెస్ట్ అనగానే మాకు గ్రీనరీ ఫుల్ ఉంటుందండి. పచ్చటి పొలాలు, మనకు కొన్ని చూపు మేరల్లో పొలాలే కనిపిస్తాయండి. చాలా బాగుంటుంది. అలాగే అటు ఇటు కొబ్బరి చెట్లు ఎక్కువ కదండి, ఈస్ట్ వెస్ట్ అంటేనే కొబ్బరి చెట్లు ఎక్కువ. సో రోడ్డుకి అటు ఇటు కూడా మనకి ఎక్కువగా కొబ్బరి చెట్లే ఉంటాయి. మనం వెళ్ళే ఊరికే అవుట్కట్స్లో చూసారా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటున్నాయి. ఇక్కడ కూడాను పల్లెటూరు, సిటీ, పట్టణం ఏమీ లేదే, ఏమీ లేదు. మొత్తం అన్నీ కూడా మంచిగా డెవలప్ అవుతున్నాయి. అన్ని చోట్ల సూపర్ మార్కెట్లు ఉంటున్నాయి. ఇంకొండ పెద్ద కాలేజ్ ఏదో ఉంది, ఇక్కడ సూపర్ మార్కెట్స్ ఉంటున్నాయి. అలాగే రైతు బజార్లు ఏం దొరకను అంటూ ఏమీ లేవు. ఎక్కడికి వెళ్ళినా మనకి అన్నీ చక్కగా దొరుకుతున్నాయి అన్నమాట. ఇంకా అది ఇది తేడా ఏం లేదండి. ఎక్కడైనా కానీ హ్యాపీగా అన్ని రకాలు మనకి ఉంటున్నాయి. మనకే దొరుకుతున్నాయి, పల్లెటూరు వాళ్ళకే ఉంటాయిలే అనుకోవడానికి లేదు. కానీ ఇక్కడ ఇల్లులు కూడా అద్భుతంగా, పాత ఇల్లులు చూడడానికి ఇంకా ఉన్నాయండి. నాకు చాలా ముచ్చటేసింది. అలాగే ఇంగొండి లక్ష్మీ గణపతి స్వామివారి దేవస్థానానికి అయితే వచ్చేసాము. ఇక్కడ విశేషం ఏంటంటే అండి, ఈయనకి కోరికల్ని చెవుల్లో చెప్పుకుంటే అవి నెరవేరుతాయి అనేసి ఫస్ట్ నుంచి వస్తుందండి. అందుకనేసి ఎవరు వెళ్ళినా కానీ చక్కగా ఆయన చెవిలో మన కోరికలన్నీ చెప్పేసుకోవచ్చు. ఎన్ని కోరికలు ఉంటే అన్నీ అవి కూడా ధర్మబద్ధంగా ఉండాలి. అట్లాంటి కోరికలు అయితే తప్పకుండా ఆయన నెరవేరుస్తారన్నమాట. అలాగా చాలామంది ఒక్కొక్కళ్ళు అయితే మొత్తం ఇప్పుడు కాదు, కానీ లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు మా అక్కల పిల్లలు మేము వచ్చాము. వచ్చినప్పుడు ఒక ఆవిడ అయితే ఇంకా మొత్తం ఆయన చెవి దగ్గరే ఉండి ఏంటేంటేంటో చెప్పేసుకుంటున్నారు ఆవిడ. అయ్యబాబోయ్ అనేసి మా అక్కలు చిన్న అబ్బాయి ఏదో అన్నాడండి, ఏంటి మా రామాయణం ఏదో చెప్పేస్తున్నట్టు ఉంది ఆయనకి పాపం అనేసి. అలాగే కొంతమందికి ఎక్కువసేపు చెప్పుకుంటారండి. నేనైతే పెద్దగా ఇబ్బంది పెట్టను, వెనకత్తలు ఉండేవాళ్ళని కానీ అంగో వినాయకుడిని కానీ. నాకు ఎప్పుడూ రెండు మూడు కోరికలే ఉంటాయండి, మా పిల్లలు బాగుండాలి, మా ఫ్యామిలీ బాగుండాలి, ఏవో అదే కదండి. ఆ రెండు మూడు కోరికలు ఎప్పటి నుంచో అయ్యాయండి. ఇంకా అంతకు మించి నాకు దేవుణ్ణి చూసిన తర్వాత కోరికలు కూడా ఏమీ గుర్తురావు, ఏం కోరుకోవాలో కూడా తెలీదు, అలా ఉంటుంది. సో తర్వాత ఇంగొండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, గోలింగేశ్వర స్వామి ఆలయం, అలాగే కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అంటారు. ఇక్కడ షష్ఠి, సుబ్బరాయ షష్ఠి, అలాగే నాగుల చవితికి విశిష్టమైన పూజలు జరుగుతాయండి. ఇంకా ఈయన మామూలు పవర్ఫుల్ కాదు, ఎంత పెళ్ళి కాని వాళ్ళు వస్తే పెళ్ళి అవుతుంది అనేసి ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. అలాగే పిల్లలు లేని వాళ్ళకి, ఆరోగ్యం సరిగ్గా లేని వాళ్ళకి ఏమన్నా దోష నివారణ పూజలు అది చాలా బాగా జరుగుతాయండి. శ్రీకాళహస్తి తర్వాత ఇంచు ఆల్మోస్ట్ అంతటి పవర్ఫుల్ దేవాలయం అండి. దోష నివారణకి అయితే చాలా బాగా ఇక్కడ పూజలు జరుగుతాయి అన్నమాట. ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠిగా అయితే ఎంతమంది ఉంటారో అండి. అలాగే ఈయన స్వయంభూ, ఈయన కూడా స్వయంభూ అండి. చాలా ఈయన ఇక్కడ ఇంకొక దేవాలయం తమిళనాడులో ఉందట, ఆ దేవాలయంలో మాత్రమే సతీ సమేతంగా ఉండరు, సింగిల్గా ఉంటారన్నమాట.
ఈ దేవాలయం 1100 సంవత్సరాల నాటిదండి. చాళుక్యులు కట్టించుకున్న దేవాలయాలట ఇవన్నీను. అప్పట్లో భూమిలో దొరికితే శివుడు అలాగే సుబ్రహ్మణ్య స్వామి వినాయకులు ఉంటారండి ఇక్కడ. ఆయన ముగ్గురు అలాగే అమ్మవారు పార్వతీదేవి అమ్మవారు మొత్తం ఫ్యామిలీ ఉందండి ఇక్కడ. ఆ పక్కనే ఉన్న గొల్లల మావిడాడికి వెళ్ళామండి. ఆ దగ్గరే పక్క పక్కనే వచ్చే దారిలోనే అన్నమాట. ఇక్కడ సూర్య దేవాలయానికి వెళ్ళాము, అలాగే రాముల వారి దేవాలయానికి వచ్చామండి. ఈ రెండు మట్టికి మేము ఎప్పుడు చూడలేదు, వెళ్ళలేదు కూడాను. ఈసారి మట్టికి ఈ రెండు దేవాలయాన్ని దర్శించుకున్నాము. ఏంటి, ఈ సూర్య దేవాలయం దర్శనం అయిపోయిన తర్వాత రామాలయానికి వచ్చామండి. అబ్బా ఏముందండి బాబు రామాలయం, మామూలుగా లేదు. ఏంటంటే ఇక్కడ భద్రాచలంలో ఎంత ఫేమస్సో అలాగే ఇక్కడ కూడా కళ్యాణం జరుగుతుందంటే అండి, అంత అద్భుతంగా జరుగుతుందట. ఇది వచ్చేసి 200 ఫీట్స్ ఉందండి గోపురం వచ్చేసి. ఆ గోపురం పైదాకా చివరి దాకా మనం వెళ్ళొచ్చు. 12 అంతస్తులు ఉన్నాయా, మొత్తం 12 అంతస్తులు ఉన్నాయటండి. ఆ 12 అంతస్తులు కూడా మనకు ఓపిక ఉంటే చక్కగా ఎక్కి చూడొచ్చు, చాలా బాగుంటుందట. పై అంతస్తుకి వెళ్ళేటప్పటికి మనకి కళ్ళు తిరుగుతాయి, అంత పైకి ఉంటుంది, ఊరంతా బాగా కనిపిస్తుంది. సో ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న అద్దాల మెరడ, ఇలా కట్టారండి ఫస్ట్ ఫ్లోర్లో. అద్దాలు డిఫరెంట్ డిఫరెంట్ మిర్రర్స్ ఉన్నాయి, ఒక్కొక్క మిర్రర్లో ఒక్కొక్కలా కనిపిస్తాము. ఒక చోట ఏమో పొట్టిగాను, ఒక చోట పొడువుగాను, ఒక చోట అయితే కళ్ళు లేనట్టు పక్కోళ్ళు కళ్ళు కనిపిస్తూ ఉంటాయి. మీరు అక్కడికి వెళ్తే చాలా వివరంగా చెప్పే ఒక ఆయన ఉంటారు, బాగా చెప్తారనమాట. ఇంకోండి ఎంత మంచి శిల్పకళ ఉందండి బాబు, చాలా బాగుంటుంది. ఇంకోండి గోపురాలు, ఇది సెకండ్ ఫ్లోర్కి వెళ్తే ఇలా గోపురాలు అలా ఉన్నాయి. అసలు అది వీటి పైన ఎంత క్లారిటీగా శిల్పకళ ఉందంటే అంత బాగుందండి. చూడడానికి నిజంగా రెండు కళ్ళు సరిపోవు అనమాట. చూసారా ఆ గోపురం పై దాకా ఎక్కేయచ్చు అనమాట. మన ఓపిక ఇంకా అంత బాగుంది, చాలా బాగుందండి. తప్పకుండా వెళ్ళి చూడాల్సిన ప్రదేశం అన్నమాట. చూసారా ఇక్కడ ఈ గోపురం ఎక్కొచ్చు, ఆ గోపురం కూడా ఎక్కొచ్చు. అవన్నీ చూసారా బాల్కనీస్ లాగా ఉన్నాయి, అన్నీ ఎక్కొచ్చు అనమాట అంత పైదాకాను. చాలా విశేషమైన దేవాలయం అండి. ఇక్కడ భద్రాచలంలో అమ్మవారికి కళ్యాణం, అమ్మవారికి అయ్యవారికి కళ్యాణం అయిన తర్వాత అక్కడ ముత్యాలు తీసుకొచ్చి ఇక్కడ ఇస్తారటండి. చూసారా ఎంత బాగుందో, నన్ను అంటున్నారనమాట, చీ ఏంటి నువ్వు రాలేకపోయావు, ఎంత బాగుందో పైన అనేసి. పాప మళ్ళీ నన్ను తీసుకెళ్ళడానికి వచ్చింది కానీ నేను రాలేనమ్మా తల్లి అనేసి అన్నాను. కానీ నిజంగా నేను మిస్ అయ్యానండి, చాలా బాగుంది. వీళ్ళకి అన్నీ అద్భుతంగానే కనిపిస్తాయి అనుకున్నాను ఫస్ట్ అయితే, తర్వాత వీడియో చూశాక ఎంత బాగుందో నిజంగా నేను మిస్ అయ్యాను అనుకుంటున్నాను. నాకు ఫస్ట్ ఎప్పటి నుంచో వరల్డ్ టూర్ వేద్దామనేసి కోరిక అండి. ఇక్కడ ఎప్పుడూ ఎటకారం చేస్తూనే ఉంటారు, ఇప్పుడు కూడా అదే అంటున్నారు అనమాట మా అమ్మాయి మామ. మళ్ళీ ఈ మాత్రం దానికి ఎక్కలా పోతుంది కానీ వరల్డ్ టూర్ వేస్తుంది అంట ఇది అనేసి అనుకుంటున్నారు. ఎక్కేదాన్ని అండి కానీ ఏమో ఏముంటుందిలే అనుకున్నాను, కానీ చాలా బాగుందండి, సూపర్. అసలు మామూలుగా లేదు. ఇంకా ఇక్కడ అంటున్నారు మళ్ళీ వరల్డ్ టూర్ అంటుంది, ఈ మాత్రం ఎక్కడ పోతుంది అనేసి. ఇదండి రామాలయం విశేషం. అలాగే గణపతి స్వామి వారి అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఎవరైనా వచ్చినప్పుడు తప్పకుండా దర్శించుకోండి. అలాగే ఉంటానండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తామండి, ఉంటానండి, బాయ్.